ఈరోజు తెల్లవారుజామునే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రను సంగం డైరీకి సంబంధించిన అవకతవకల మీద అరెస్ట్ చేసినట్టుగా వార్త. అరెస్ట్ కూడా మామూలుగా కాదు, 100 మంది పోలీసులు వెళ్ళి తెల్లవారుజామునే దాదాపు దిగ్బంధనం చేసి అంటే తప్పించుకునే అవకాశం లేకుండా. కొద్ది రోజుల కిందట దేవినేని ఉమామహేశ్వరరావు ఒక సోషల్ మీడియా ఐటీ చట్టానికి సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి జరిగిన ప్రయత్నం విఫలమైంది కాబట్టి ఈసారి మరింత జాగ్రత్త పడుతున్నారు. అచ్చెన్నాయుడిని కొంతకాలం కిందట అరెస్ట్ చేసిన సన్నివేశాన్ని ఇది గుర్తు చేస్తాను. దేవినేని ఉమామహేశ్వరరావు కేసు గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇవి అవుతూ ఉండగానే తెనాలి మాజీ ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద కేసు, అది వ్యక్తిగతమైన కేసు. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ దాని నిర్వహణకు సంబంధించి ఎవరో ఫిర్యాదు చేశారని. కారణం ఏదైతే ఏముంది, వరుసగా తెలుగుదేశం నాయకులు అంతకుముందు శ్రీకాకుళంలో కూన రవికుమారు ఆయన పరారీ అరెస్టు అదొకటి, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే ఇందాక అన్నట్టుగా అచ్చెన్నాయుడు, ఇలా వరుసగా కేసులు అరెస్టులు ఇవన్నీ. వీటికి ఏవో కారణాలు ప్రభుత్వం చూపించవచ్చు. ఉదాహరణకు ధూళిపాల నరేంద్ర సంగం డైరీలో అవకతవకలకు పాల్పడ్డారు, సహకార చట్టం కింద ఉన్న దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీగా ప్రైవేట్ కంపెనీగా మార్చడానికి అధికారం లేకపోయినా మార్చారని గతంలో కేసు వేసింది ప్రభుత్వం, దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అది ఎలా ఉండగానే ఇప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఈ అరెస్ట్లో తప్పులు ఉంటే తప్పకుండా, ఇదంతా ఏసీబీ ఆధ్వర్యంలో జరిగింది నరేంద్ర అరెస్ట్. ఈ అరెస్టుకు ఆధారాలు ఉంటే తప్పులు ఉంటే తప్పకుండా విచారించవచ్చు, చర్యలు తీసుకోవచ్చు, కోర్టులు ఎలాగో ఉంటాయి, చట్టాలు ఉంటాయి. కానీ ఒక క్రమ పద్ధతిలో వరుసగా తెలుగుదేశం నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్నారు, ఏదో ఒక రకమైన కేసుల్లో పెట్టి అది కూడా వాడు తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితులు సృష్టిస్తున్నారు. అంతకుముందు జేసీ బ్రదర్స్ కానీ విశాఖలో కొంతమంది నాయకులు కానీ ఇలా చూస్తూ పోతే ఎవరికైనా సందేహం కలుగుతుంది. సందేహమే కాదు, అభ్యంతరం అనిపిస్తుంది. ఒక పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే ఇలా వెంటబడి అదే పనిగా కేసులు పెట్టి అరెస్టులు చేసితే చేయకపోవడం అనివార్యమయ్యే పరిస్థితిని ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది అని విచారించడానికి చర్యలు తీసుకోవడానికి కేసులు నోటీసులు చాలా పద్ధతులు ఉన్నాయి. వీటి మీద వాళ్ళు ఎలాగో కోర్టులకు వెళ్తున్నారు, కొన్నిసార్లు రిలీఫ్ వస్తుంది, కొన్నిసార్లు రావట్లేదు, అదొక భాగం. కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే తప్పులు చేస్తున్నారా? వైసీపీ వాళ్ళ మీద అసలు ఎలాంటి ఫిర్యాదులు లేవా? కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా అయితే బీజేపీ ప్రత్యర్థుల మీదనే కేసులు దాడులు దర్యాప్తులు ఇవన్నీ చేస్తూ ఉందో, అలాంటి ఒక ఫార్ములా రాష్ట్రంలో అమలు జరుగుతుందేమో అని ఎవరికైనా సందేహం వస్తుంది. ఇదేమీ ప్రజాస్వామ్యంలో శ్రేయస్కరం కాదు, ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అలాగే తెలుగుదేశం నాయకులు అంటున్నట్టుగా ఇది కేవలం మేమేదో అవినీతి మీద పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారనే వాదనతో కూడా మనం ఒప్పుకోనక్కర్లేదు. కానీ ఈ వరుసగా వేటాడుతున్నారు, ఎలాగో ఒకలాగా ఇరికించేలాగ ప్రయత్నిస్తున్నారు అనే ఇది మటుకు తప్పు సంకేతాలు పంపుతుంది ప్రభుత్వం గురించి. ప్రభుత్వం మీద సానుభూతి సదాభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా తప్పు జరుగుతుందని భావించే పరిస్థితి వస్తుంది. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యం మీద కళ్ళరాచి చాలా చాలా అకృత్యాలు జరిగాయి అత్యవసర పరిస్థితుల్లో. కానీ ఆమెను ఓడించారు ప్రజలు. ఆ ఓడించిన తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం ఆమె తప్పులను సమర్థంగా న్యాయస్థానం ముందు ఉంచకపోగా ఏవో అరకొర కేసుల్లో ఒక విధమైన కక్ష సాధింపు చేస్తున్నారు, ఏ చిన్న జీపుల కేసులు అరెస్ట్ చేశారు, లేకపోతే గెస్ట్ హౌస్ దొరకకుండా చేశారు, ఇలాంటి ఫిర్యాదులు వచ్చేసరికి 2 ఏళ్ళు తిరగకుండానే ఇందిరాగాంధీ మీద సానుభూతి వచ్చింది ప్రజలకు. ఈ విషయం ఎవరైనా కానీ మర్చిపోకూడదు. ప్రజలు తప్పులను వ్యతిరేకిస్తారు ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ ప్రభుత్వం చేసినా, కానీ అదే సమయంలో తప్పులను సాకుగా చూపించి ఒక కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారు అనే భావం కనుక కలిగితే సానుభూతి అటు తిరుగుతుంది. వైఎస్ఆర్ ప్రభుత్వానికి 150 స్థానాలు ఉండొచ్చు,
లేదు వాళ్ళకి చాకచక్యంగా అవతరాలను నిరూపించడానికి కావాల్సిన కేసులు వాళ్ళు పట్టుకుంటుండొచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది పంపే తప్పు సంకేతాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతాయి. చాలాసార్లు వాళ్ళు న్యాయస్థానాల్లోకి వెళ్ళి ఉపశమనం పొందడం ప్రభుత్వానికి తక్షణం ఒక విధమైన ఎదురుదెబ్బగా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ధూళిపాల నరేంద్ర అయినా ఇంకొకరైనా విచారణ దశల వారీగా మోతాదును బట్టి కోర్టుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటుంది, కానీ మెరుపుదాడులు చేసేసి వెరిపించాలి, ఒక మెరుపు పుట్టించాలి, మెరుపుదాడులతో మెరుపు తీసుకురావాలి అనుకుంటే మటుకు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పార్టీలు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉండి డక్కా ముక్కీలు తిన్నవి. తప్పేది ఒప్పేది అనేది కూడా కొంతకాలం తర్వాత తప్పులను కూడా చూడకుండా సానుభూతి చూపే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం దర్యాప్తు చేయాల్సిందే, కానీ ఆయన్ని అక్కడెక్కడో అరెస్ట్ చేసి శ్రీకాకుళంలో అక్కడి నుంచి గుంటూరు వరకు కూడా ఆయనకి ఏదో గడ్డ ఉంటే కూడా కారులో తీసుకొని వచ్చి అది రక్తస్రావమై అదంతా జరిగి ఉండాల్సింది, జరిగి ఉండాల్సింది కాదు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని చాలా పేర్లు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, ప్రతి అరెస్టు తప్పని నేను చెప్పట్లేదు, కానీ అదే పనిగా ప్రముఖమైన నాయకులను కేసుల్లోనూ వాళ్ళ మీద ఉన్న ఫిర్యాదులు పట్టుకొని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది అరెస్ట్ అయితే? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు జైల్లో ఉన్నారు విచారణలో ఉన్న ఖైదీగా, తర్వాత బయటకు వచ్చారు, ప్రతిపక్ష నాయకుడు అయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అరెస్ట్ చేయడము బోన్లో నిలబెట్టడం పెద్ద ఘనకార్యమేం కాదు, నిజంగా జరిగిన తప్పులను నిర్ధారించడము చక్కదిద్దడం అది చాలా ముఖ్యం. అది కూడా నిష్పక్షపాతంగా జరగాలి తప్ప ఒక పార్టీ వాళ్ళను లేదా తమకు సరిపడని వాళ్ళను మటుకు వెంటాడేటైతే నమ్మకం పోతుంది. ఎప్పుడు పాలక పార్టీ వాళ్ళు తప్పులే చేయరు, ప్రతిపక్షాలు ఏదో తప్పులు చేస్తాయి అనేది ఏం లేదు, పాలక ప్రతిపక్షాలు మారుతూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో.